హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ జాబ్ ఫ్రెండ్స్ పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక మంచి మూడు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలలో ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది మరో రెండు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది ఎటువంటి ఫీజు అయితే లేదు ఈ వీడియోలో ఏ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు వాటికి ఉండవలసినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి వీటితో పాటుగా చాలా డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి వీడియోను పూర్తిగా చూశాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి నేను వీడియోలో చెప్పిన డీటెయిల్స్ సంబంధించి మాత్రం మీరు వీడియో చూడకుండా కామెంట్ అయితే చేయకండి ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పే ముందు మీకు రీ లెవెల్ బై అన్అకాడమికి చెందినటువంటి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్తాను అవి కూడా చూసి దాన్ని కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు చాలా రకాల సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుండొచ్చు అందులో చాలా రకాల సంస్థలు అనేవి మీకు రిప్లై ఇచ్చి ఉండవు కొన్ని పోస్టులకు మీరు ఇంటర్వ్యూకి హాజరయ్యి ఉండొచ్చు మరి కొన్ని పోస్టులకి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని ఉండొచ్చు అలాంటి ఇబ్బందులన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా రీ బై అన్ అకాడమీ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీలు అంటే క్రెడ్ మొయాంగేజ్ రెడ్ బస్ ఎంజీ మీషో అర్బన్ కంపెనీ అప్గ్రేడ్ ఇలాంటి సంస్థల్లో ఉద్యోగాల కోసం ఒక రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు దీన్ని మీరు ఫ్రీగానే రాయ ఇంటి దగ్గర కూర్చుని రాసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది టెస్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రస్తుతం వీళ్ళు ఒక యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కనుక అక్కడ నుంచి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఈ టెస్ట్ అనేది మీరు ఫ్రీగా రాయొచ్చు కనుక ఇక్కడ మీరు టెస్ట్ రాయాలంటే నవ్ మోర్ పై క్లిక్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాక్సెప్ట్ ది ఆఫర్ అనే పాటుగా సంబంధించి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు అంటే కంపెనీ వాళ్ళు టెస్ట్ రాసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది తర్వాత జాబ్ ఆఫర్ అయితే ఇస్తారు మీరు టెస్ట్లో ఏడు వందలకు పైగా మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది ఇంటర్వ్యూ కానీ క్లియర్ చేసినట్లయితే రిజిస్టర్ ఫర్ ఫ్రీ అనేటువంటి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి అనే దానిపై క్లిక్ చేస్తారు ఇక్కడ బిజినెస్ అనలైటిక్స్ టెస్టు బిజినెస్ డెవలప్మెంట్ టెస్టు ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ టెస్టు ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి చాలా వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఏదో ఒక టెస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత బుక్ యోర్ స్టార్ట్ పై క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకొని ఇక్కడ మీరు ఏ తేదీలో పరీక్ష రాయాలనుకుంటున్నారు అనే దాన్ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ డేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే మీ స్లా స్లాట్ అనేది సక్సెస్ఫుల్గా బుక్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు స్లాట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టుగా చూపిస్తుంది ఇక్కడ మీరు దీన్ని సేవ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ యొక్క యాప్లోనే దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది ఏ విధంగా రాయాలి ప్రాక్టీస్ శాంపుల్ మార్క్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది ఫైనల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా అన్లాక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది లేట ఇక్కడ లేటెస్ట్గా వచ్చినటువంటి రీ లెవెల్ హెచ్ఈవర్స్ అంటే ఎవరికి ఏ సంస్థలో ఉద్యోగాలు వచ్చాయి అనేటువంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి మీరు ఈ పోస్ట్లకి సెలెక్ట్ అయినట్లయితే స్టార్టింగ్ శాలరీ ఫోర్ ల్యాక్స్ పర్ యానం అయితే ఉంటుంది నాన్ టెక్ రోల్స్ అయినట్లయితే అదే టెక్ రోల్స్ అయినట్లయితే సిక్స్ ల్యాక్స్ పర్యానం అయితే ఉంటుంది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెంటనే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకొని ఈ పరీక్ష అయితే రాసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పేటువంటి ఈ మూడు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా క్లియర్గా చూడండి ఎందుకంటే ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా వేరు వేరు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వీటికి శాలరీ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది వేరు వేరు తేదీల్లో ఇంటర్వ్యూ లేదా టెస్ట్కి హాజరు కావాల్సి ఉంటుంది ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఆ డాక్యుమెంట్స్తో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి డైరెక్ట్గా మీరు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి చాలామంది వీడియోస్ని పూర్తిగా చూడరు కనీసం ఒకటిన్నర నిమిషాలు అయితే చూస్తారు ఎవరైతే వీడియోని పూర్తిగా చూస్తారో వాళ్ళకి ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు మొదటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి రావడం జరిగింది ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెందినటువంటి అకాడమీ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి చెందింది ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు అన్ని జిల్లాల వారు కూడా హాజరు కావచ్చు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లో ఈ యొక్క అకాడమీ అయితే ఉంది ఏడు వందల తొంభై ఐదు రూపాయలు పెర్ డే డైలీ వేజెస్ బేస్ మీద ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్ అనేది స్కిల్డ్ కేటగిరీలో ఉంది మిగతా రెండు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు అనేవి అన్స్కిల్డ్ కేటగిరీలో ఉన్నాయి ఇది మాత్రం ఆఫీస్ అసిస్టెంట్ ఇది స్కిల్డ్ కేటగిరీ దీనికి ప్రతిరోజు కూడా ఏడు వందల తొంభై ఐదు రూపాయల పెర్ డే శాలరీ అయితే ఉంటుంది అలా మనకి ఎన్ని రోజులు చేస్తే అంటే థర్టీ డేస్ చేస్తే ఇంటూ థర్టీ చేసుకొని మీకు శాలరీ అయితే వస్తుంది వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు పంతొమ్మిది నుంచి నలభై సంవత్సరాల వరకు కూడా ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అయితే ఎవరైతే ఇంగ్లీష్లో ఈ డిగ్రీ కొంటారో అదేవిధంగా హైయర్ క్వాలిఫికేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ పోస్ట్లకి ఇంటర్వ్యూకి హాజరు కావాలనుకుంటున్నారో వాళ్ళు కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ స్కిల్స్ అనేవి కలిగి ఉండాలి అదేవిధంగా ఈ పోస్ట్కి టాలీ అయితే వచ్చి ఉండాలి మిగతా పోస్టులకి అయితే టాలీ అవసరం లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే హిందీ లేదా ఇంగ్లీష్ అనేది ఏదో ఒక లాంగ్వేజ్లో మీరు మాట్లాడగలగాలి అని చెప్పడం అయితే జరిగింది మిగతా పోస్టులో కొన్ని పోస్టులకి తెలుగు వస్తే సరిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్లకి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్తో మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో కూడా మీరు అటెండ్ కావాల్సి ఉంటుందని చెప్పారు అంటే బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి ఫ్రంట్ పేజు మెడికల్ని మీరు ఫిట్గా ఉన్నటువంటి ఒక సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకొని పట్టుకొని వెళ్ళాలి అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరైతే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అదేవిధంగా ఆఫీస్ వర్క్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు మీకు లేకపోయినా హాజరు కావచ్చు కానీ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మనకి ఇక్కడ అర్థమైతే అవుతుంది ఇంకా చూసుకుంటే ఏవైతే ఇక్కడ డాక్యుమెంట్స్ అడిగారో ఆ డాక్యుమెంట్స్ కానీ అప్లికేషన్లో ఫిల్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ మీరు పట్టుకొని వెళ్ళకపోతే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుందని కూడా ఇవ్వడం అయితే జరిగింది జనవరి ఎనిమిదవ తేదీ సా మనకి సాటర్డే ఆ రోజు ఆ రోజు ఉదయం పది గంటలకి ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఎక్కడ అంటే ఓపెన్ ఏరియా నియర్ వల్లభాయ్ వాటిక సైట్ బి క్యాంపస్ ఎస్విపి నేషనల్ పోలీస్ అకాడమీ శివరాంపల్లి హైదరాబాద్ తెలంగాణ అనే లొకేషన్ లో కండక్ట్ చేస్తున్నారు పూర్తి అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక రెండవ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ కూడా సేమ్ అకాడమీ నుంచి రావడం జరిగింది అయితే ఇక్కడ మనకి సఫాయి కర్మచారి అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇవి అన్స్కిల్డ్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు ఈ పోస్టులకి డైలీ వేజ్ బేసిస్ అనేది ఆరు వందల యాభై నాలుగు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే పెర్ డే సిక్స్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ శాలరీ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాకి ద్వారానే ఈ పోస్టులు కూడా భర్తీ చేస్తారు ఏజ్ అనేది పంతొమ్మిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే అడిగారు కనుక హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏదో ఒకటి మీరు ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చి ఉండాలి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది అంటే ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ కానీ ఇలాంటివి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీ పట్టుకుని వెళ్ళాలి మెడికల్ని మీరు ఫిట్గా ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ అయితే ఉండాలి దీంతో పాటుగా మీకు రూమ్ బాయ్ సర్వింగ్గా హోటల్స్లో వర్క్ చేసినటువంటి అనుభవం కానీ హౌస్ కీపింగ్గా గా వర్క్ చేసినటువంటి అనుభవం కానీ ఉంటే దానికి సంబంధించినటువంటి సర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి అవి ఉంటేనే మిమ్మల్ని అలౌ చేస్తారు లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఇంటర్వ్యూ కూడా జనవరి ఎనిమిదవ తేదీ సాటర్డే అయితే జరుగుతుంది ఎక్కడ అంటే సేమ్ లొకేషన్ ఇక్కడ చూసుకుంటే ఓపెన్ ఏరియా నియర్ వల్లభ వాటిక సైట్ బి క్యాంపస్ ఎస్విపి నేషనల్ పోలీస్ అకాడమీ శివరాంపల్లి హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ ట్రిపుల్ జీరో ఫైవ్ టూ అనేటువంటి అడ్రస్లో జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్స్లో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి మూడవ నోటిఫికేషన్ కానీ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి విడుదల కావడం జరిగింది ఈ ఉద్యోగాలకు కూడా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల వారు కూడా హాజరు కావచ్చు రెండు రకాల పోస్టులు అంటే మూడు నోటిఫికేషన్లకి కూడా ఏపీ తెలంగాణ అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అయితే వీటిని మీరు చూడవచ్చు ఆరు వందల యాభై నాలుగు రూపాయల డైలీ వేజ్ బేసిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఎక్కువ శాలరీ ఉంటుంది ఇది మాత్రం మీకు ఆరు వందల యాభై నాలుగు అయితే ఉంటుంది ఇది మనకి అన్స్కిల్డ్ కేటగిరీలో ఉంటుంది కనుక తక్కువ శాలరీ అయితే ఉండొచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాకిల్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు పంతొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది ఇంక్లూడింగ్ డిగ్రీ ఇన్ టెక్నికల్ ఆర్ పోస్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అని కోర్సెస్ అని ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా చూసుకుంటే ఎవరికైతే ఇంగ్లీష్ మీడియంలో ఈ డిగ్రీ చేసి ఉన్నా లేదా హైయర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా సరే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కంప్యూటర్ మరియు ఇంటర్నెట్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి హిందీ లేదా ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చి ఉండాలి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇవే సేమ్ అన్నీ కూడా ఇక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అదే విధంగా ఆఫీస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఈ పోస్టులు కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది మనకి శాంపుల్గా గా ఇవ్వడం జరిగింది ఆ ఫార్మేట్లో లో అప్లికేషన్ ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది జనవరి ఇరవై ఒకటవ తేదీన ఓపెన్ ఏరియా నియర్ వర్క్స్ అండ్ ఎస్టేట్ సెక్షన్ సైట్ బి క్యాంపస్ ఎస్విపి నేషనల్ పోలీస్ అకాడమీ శివరాంపల్లి హైదరాబాద్ అనేటువంటి లొకేషన్ లో కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీకు ఈ పోస్ట్లు కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఇంటర్వ్యూకి అయితే హాజరు కావచ్చు సో ఇవి అయితే ఈ మూడు నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని అసలు ఈ పోస్టులను ఏ విధానంలో భర్తీ చేస్తున్నారంటే ఇవి రెగ్యులర్ పోస్టులా అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులా అనేది నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయలేదు సో మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్